हैदराबाद गणेश निमज्जन कोसम एर्पाट्लु पूर्तय्यायि। पात बस्ती साउथ ईस्ट जोन लोनी सैदाबाद माधनपेट संतोष नगर पोलीस स्टेशन परिधिलो केंद्र बलगालु पोलीसुलतो फ्लाग मार्च निर्वहिंचारु। साउथ ईस्ट डीसीपी चेन्नूरी रूपेश अदनपु डीसीपी मनोहर्ल पर्यवेक्षणलो कवातु कोनसागिंदि। ईस्ट जोन परिधिलो 2000 मंदि पोलीस बलगालतो पटिष्ट बंदोबस्तु निर्वहिंचामनि डीसीपी तेलिपारु। प्रजलु निमज्जनानि प्रशांत वातावरणंलो जरुपुकोवालनि विज्ञप्ति चेशारु। ఈరోజు సౌత్ ఈస్ట్ జోన్ లో చాలా సున్నితమైన ప్రాంతాల్లో ఈ మన ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతా ఉంది। ఈ ఎల్లుండిన నిమజ్జనంకి జరిగే ఏర్పాట్లలో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్ణయించడం జరిగింది। దీనిలో దాదాపు 250 నుండి 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు। సో ఇది మాదనపేట ఐఎస్ సదన్ సంతోష్ నగర్ ఈ ఏరియా పిహెచ్ లిమిట్స్ లో ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో జరుగుతుంది। సో ఇది ట్రబుల్ మాంగర్స్ అందరికీ ఒక రకమైన వార్నింగ్ ఇవ్వడానికి మరియు ప్రజల్లో ఈ పండుగ వాతావరణంలో పండుగను బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వడానికి అలాగే మన ఫోర్స్ కూడా ఒక ఫెమిలరైజేషన్ అంటే ఈ గల్లీ ఎలా ఉంటుంది దాని యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలాంటి వాతావరణం ఉంటుందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది। దాంతో పాటు ఎల్లుండి జరిగే నిమజ్జనానికి మన సౌత్ ఈస్ట్ జోన్ లో బేసిక్ గా సరూన్ నగర్ లో ఇంపార్టెంట్ ఇమర్షన్స్ 80% ఆఫ్ ద ఐడల్స్ సరూన్ నగర్ లోనే ఉన్నాయి। సో ఈ సరూన్ నగర్ లో నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। దాదాపు ఆల్రెడీ ఉన్న ఫోర్స్ తో పాటు ఇంకొక 1200 మంది ఫోర్స్ మనకి ఇవ్వడం జరిగింది। దాదాపు 2200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు పరంగా ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ల్యాండ్ ఆర్డర్ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము। సో ఆ రోజు కూడా నిమజ్జనం అనేది నిర్విఘ్నంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరగడానికి అంత ఏర్పాట్లు చేయడం జరిగింది। సో ఈ క్రమంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వండి అంతేగాని ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు। ఏ ఇష్యూ అయినా కూడా ఇమీడియట్ గా పోలీస్ రష్ కావడానికి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంటెలిజెన్స్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది। ఈ రూమర్స్ కూడా ఎవరు కూడా ఎలాంటివి చేసినా కూడా వాటిని నమ్మొద్దు। దాంతోపాటు సంతోషకరమైన విషయం ఏంటంటే ముస్లిం మత పెద్దలందరూ కూడా మిలావుద్ నబీని ఏదైతే 28వ తారీఖు ఉందో దాన్ని 1వ తారీఖు పోస్ట్పోన్ చేసుకున్నారు। సో దానికి సంబంధించి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది అలాగే గణేష్ ఉత్సవ సమితి భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా దానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। పండల ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం। సో ప్రజలకు ఒక్కడే మనవి ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు ఆ రోజు ఏదున్నా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వండి వీ విల్ బి దేర్ ఫర్ యూ థ్యాంక్ యూ। ఈరోజు సౌత్